శ్రీకాళహస్తిలో భోగి పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ సర్కిల్ వద్ద భోగి పండుగ మంటలను వేసే తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ ఏపీకి పట్టిన కీడు తొలగాలని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సంయుక్తంగా సైకో ప్రభుత్వం ప్రజలను ప్రభుత్వోద్యోగులను ఇబ్బంది పెడుతూ జారీ చేస్తున్న చీకటి జీవో ప్రతులను స్థానిక ఆర్టీసీ కూడల వద్ద భోగి మంటలలో వేసి దగ్ధం చేశామని తెలిపారు జగన్ ఇచ్చిన హామీలు నెరవేరకుండా ఇప్పటికీ మూటలుగా మిగిలిపోయిన మద్యపాన నిషేధ హామీ యువతకు ఉద్యోగ క్యాలెండర్ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు ఇలా అన్ని హామీలను గుర్తు చేస్తూ ఆ ప్రతులను భోగి మంటలు వేసి కాల్చారు ఇక రానున్న ఉమ్మడి ప్రభుత్వం లో ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నగరం వెనుత చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎస్ఐ వినాయుడు మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య రాష్ట్ర కార్యదర్శి దశరథాచారి తిరుపతి పార్లమెంటు తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉషా ప్రకాశ్ నాయుడు ఉమేశ్రావు మోరే ప్రసాద్ నాయుడు రమేష్ వజ్రం కిషోర్ తదితరులు పాల్గొన్నారు